Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డి పరిస్థితి చివరికి ఇలా అయిందా? ఎలాంటి కోటమరెడ్డి, ఎలాగైపోయారు? వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే కథే వేరుగా ఉండేది. అలాంటిది ఒకే ఒక్క రోజులో ఫేట్ మొత్తం మారిపోయింది. మనసులో ఏదో పెట్టుకుని పైకి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లేందుకని తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ ఒక పనికి మాలిన ఆరోపణ చేశారు. దాంతో కోటమరెడ్డి పరిస్థితి ఒక్కసారిగా తలక్కిందులైపోయింది. చివరికు కాళ్ళబేరానికి దిగజారిపోయేంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇంతకీ విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఉందన్న తన కోరికను మీడియా ముందు ప్రకటించారు. తన కోరికను తాను చెప్పానని, మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని అన్నారు. 10 రోజుల క్రితమేమో టీడీపీ తరఫున వచ్చే ఎన్నికలలో రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోయేది తానే అని బల్లగుద్ది మరీ చెప్పారు. ఇప్పుడేమో రాబోయే ఎన్నికలలో తనకే టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుతో కాళ్ళబేరానికి దిగిపోయారు. తనకి తానుగా టికెట్ ప్రకటించుకునే దశ నుండి టికెట్ ఇవ్వాలంటూ కాళ్ళబేరానికి దిగిపోయేంతగా కోటమరెడ్డి పరిస్థితులు ఎందుకు దిగజారిపోయాయి? ఎందుకంటే కోటమరెడ్డిని టీడీపీలో చేర్చుకోవద్దని చాలామంది తమ్ముళ్ళు చంద్రబాబుకు గట్టిగా చెబుతున్నారట. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బేద రవిచంద్ర యాదవ్, అబ్దుల్ అజీజ్ లాంటి సీనియర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కోటమరెడ్డిని చేర్చుకునేందుకు లేదని అడ్డం పడుతున్నారట. దాంతో చంద్రబాబు కూడా సీనియర్ల మాటకే విలువనిచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన తరువాతే కోటమరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదని టాక్. తాజా పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే మొదటికే మోసం వస్తుందని అనుకునే తాను రాజీనామా చేసేది లేదని అడ్డం తిరిగారు. టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని మెలికిపెట్టారు. టీడీపీ తరఫున గెలిచిన 4 ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరామకృష్ణమూర్తి, వాసుపల్లి అశోక్ వైసీపీలో చేరలేదు. పైగా వేళ్లపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు కూడా వేయలేదు. పోనీ వేళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ కూడా రాయలేదు. అలాంటిది వాళ్లతో కోటమరెడ్డి లింకు పెట్టడమే విచిత్రంగా ఉంది.